మూడు పాయింట్లు గమనిస్తున్నాను. ఏమేమి పాయింట్లు అంటే, మూడు మందు బంద్ చేస్తా అన్నాడు, జరగలేదు అది, ఏదో విడతల వారిగా. రెండవది ఇండ్లు ఇస్తాడు, ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇస్తా అన్నాడు, ఇండ్లు ఇవ్వడం లేదు. మూడవది అభిప్రాయ ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చేటప్పుడు అసలైనలకు ఇవ్వడం లేదని నా అనుకుంటున్నా, నా మనసులో నేనే చేసే వ్యక్తులు. అంటే గ్రామంలో ఒక ఒక క్యాండిడేట్ ఉంటాడనుకో, ఆయనకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కానీ మిగతా వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం లేదు. మరి ఇప్పుడు ఆయన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలే పక్క చంద్రబాబు గారి పార్టీలో చేరుతున్నారు కదా, ఎందుకు చేరుతున్నారంటే విలువ లేవు, ఎమ్మెల్యేకి విలువ లేనప్పుడు మనం ఎందుకు ఉండాలి బయడా అనేది వాళ్ళు కూడా ఆలోచన తగులుతున్నట్టుంది. మరి ఇప్పుడు వైసీపీ నేతలు మాకు అన్ని బాగానే చూసుకుంటున్నారు, మేము ఎవరిని తప్పు చేయట్లేదు అని చెప్పి చేస్తున్నారు. ఆయన వరకేం చేస్తున్నాడు, జగన్ ఏమి చేస్తున్నాడు, ఆయనకు అన్ని దానిలకు సమాధానం చెప్పాలంటే చెప్పలేకున్నాడు. ఇట్లాంటి వాళ్ళు ఉండరు కాబట్టి ఆయనకు దాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే పెద్ద తప్పు చేస్తే కంట్రోల్ చేస్తాడేమో కానీ జగన్ చిన్న తప్పులు చేసే వాళ్ళను అట్లా ప్రజలకు అబ్బకుండా చేసే దానిలకు ఎవరేం చేస్తారు. గ్రామాల్లో విధి విధిగా జరుగుతున్నాయి కాబట్టి దానిలకు ఎవరు అడ్డు అప్పులు వేస్తారు, ఎవరు వేయలేరు. దాని ఏడసాలు చేస్తాడు ఆయన, జగన్ చేయలేడు కదా. ఇప్పుడు మరి చంద్రబాబు గారు వస్తే ఎలా ఉంటుంది? చంద్రబాబు నాయుడు వస్తే అయితే ఒకటి, చంద్రబాబు నాయుడు వస్తాడేమో కానీ వచ్చాడో రాలేడు నేను చెప్పలేను. చంద్రబాబు నాయుడు పోయిన ప్రభుత్వంలో 2014లో ఆయన ముఖ్యమంత్రి అయినాడు కదా, ఓడిపో గెలిచడం కారణం ఏమంటే రైతు రుణమాఫీ అన్నాడు, చేయలేకపోయినాడు. విడతల వారి ఏదో 1 కోటి 10 వేలు 20 వేలు అబ్బింది కానీ ఒక విడతల వారిలో చేయలేకపోయినాడు. అది మనసులో పెట్టుకోండి. మళ్ళీ రెండో స్టెప్లో ఈయన చేయలేకపోయినది, మళ్ళీ ఎమ్మడే ఈయనది ఒక పరిపాలన చూస్తాము, జగన్ పరిపాలన ఎట్లా చూస్తాము అని చూసినారు ప్రజలు. చూస్తే ఈ విధంగా జరుగుతుంది. నెక్స్ట్ చంద్రబాబు నాయుడే అవకాశం ఉన్నట్టుంది నేను అనుకుంటున్నా. ఎందుకు అంటే నా వెళ్ళి ఈ మార్గాలతో ఇప్పుడు ఈయన 6 పథకాలు ఏదో పెట్టి ఒకటి అమలు చేసుకుంటున్నాడు. ఎవరు అధికారంలోకి రా, చంద్రబాబు గారు అధికారంలోకి రాగానే అవి నెరవేరుస్తారని చెప్పేసి అంటున్నాడు. అవి నెరవేరుతాయని మీరు అనుకుంటున్నారా? నెరవేరిస్తే బాగుండి పంటది, లేకుంటే ఇంకా వాడేది కూడా ఒక్క సంవత్సరం కాదు 2 సంవత్సరం కూడా దింపడానికి అవకాశం ఉంటుంది. ఆయన అయినా కానీ ఎందుకు చెప్పలేనప్పుడు చేయలేనప్పుడు ఎందుకు ఉండాలి అయినా అవసరం లేదు. మరి ఇప్పుడు ప్రజలే తీపిస్తారేమో నేను అనుకుంటున్నా. మీరు ఎట్లా ఉందనుకుంటున్నారు అందులో ఇప్పుడు అభివృద్ధి పరంగా కానీ లేకపోతే ఏదైనా ఎలా ఉందని అనుకుంటున్నారు? చేసినాడు జగన్ అయితే కొంతవరకు చేస్తున్నాడు, అయితే ప్రజలకు మాత్రం అవి ఏదో ఇది వీధి చేస్తున్నాడు కదా, ఏదో పిల్లలకు అదే 15 వేలలో వేయడం కానీ. ఇప్పుడు జగన్ కూడా చంద్రబాబు నాయుడు కొన్ని వాగ్దానాలు చేస్తున్నాడు, అది ఎంతవరకు చేసుకుంటాడో, ఇంకొకరు చేసుకుంటే ఇంకా మేలు పడతాడు, లేకుంటే ఇంకా ఆయన ఊరిక 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటాడు, మిగతా టైంలో దిగిపోవడానికి కూడా ఆస్కారం దొరుకుతుందేమో.